తిరుపతి జిల్లా సూలూరుపేటలో హిడింబ చిత్రం యూనిట్ సందడి చేసింది. అమ్మనీని దర్శించుకున్న సినీ హీరో అశ్విన్ బాబు, నటి నందితా శ్వేత, చిత్ర దర్శకులు, నిర్మాత గంగపట్నం శ్రీధర్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పట్టణ పరిధిలోని వీఈపిక్ థియేటర్లో సోమవారం సాయంత్రం హిడింబ సినిమా టీజర్ ను లాంఛనంగా విడుదల చేశారు. రాజుగారి గది 1-2 చిత్రాలలో హీరోగా నటించిన అశ్విన్ బాబును చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేశారు. బాబులకే బాబు, అశ్విన్ బాబు అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ టీజర్ విడుదల సందర్భంగా నటి నందితా శ్వేత మాట్లాడుతూ, ఇంత పెద్ద స్క్రీన్ లో మూవీ ట్రైలర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్తపరిచారు. నటుడు అశ్విన్ బాబు మాట్లాడుతూ, చిత్ర నిర్మాత నెల్లూరు జిల్లా వాసి అని అన్నారు. టీజర్ విడుదలకు తనకు సహకరించిన మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, త్రిలోక్ చంద్రారెడ్డి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రేక్షకులకు నచ్చే విధంగా చిత్రాన్ని రూపొందించామని, కుటుంబ సమేతంగా చూసి వారిని ఆశీర్వదించాలని కోరారు. అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు, అండ్ వీఆర్ సో హ్యాపీ టు కమ్ హియర్. అండ్ ఇంత పెద్ద స్క్రీన్ లో హిడింబ ట్రైలర్ చూస్తే చాలా గూస్ బంప్స్ వస్తుంది. ఇంకా మూవీ ఎలా ఉంటుందని మీరే ఆలోచించవచ్చు. అండ్ గుడికి వచ్చినాము, అట్లాగే ఇక్కడ వచ్చి అందరినీ కలుస్తున్నాము. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, హీరో గారు ఉన్నారు. సో యెస్, హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, సూళ్ళూరుపేట నుంచి మీడియా వాళ్ళందరికీ. అండ్ ప్రేక్షకులు వచ్చారు, మా ట్రైలర్ ని చూశారు. ఇక్కడ హిడింబ అనే సినిమాకి సూళ్ళూరుపేటకి ఒక చిన్న కనెక్షన్ ఉంది. అదేంటంటే, ఈ సినిమా ప్రొడ్యూసర్ మా గంగాపట్నం శ్రీధర్ గారు, ఆయన ఇదే ఊరికి చెందిన, అంటే నెల్లూరు జిల్లాకి చెందిన వారు. ఈయన సినిమా స్టార్ట్ చేసే ముందు మాటల్లో మాటగా చెంగాలమ్మ దేవాలయానికి వెళ్దాం బాబు, ఒకసారి వెళ్ళి అక్కడ ఆశీర్వచనం తీసుకొని సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ కరోనాలు ఆ తర్వాత మాకు కుదరలా, మాకు రావటం అవ్వలే అసలు. ఇప్పుడు కరెక్ట్గా సినిమా రిలీజ్, ఇంకా మేము ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయ్యే టైంకి నాకు అమ్మవారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది గెస్ట్గా రమ్మని చెప్పి. అది నిజంగా చాలా యాదృచ్ఛికం మాకు. అది వెంటనే నేను శ్రీధర్ గారికి ఫోన్ చేసిన, ప్రొడ్యూసర్ గంగాపట్నం శ్రీధర్ గారు, ఆయనకి ఫోన్ చేసి, సార్ మనం అప్పుడు వెళ్దాం అనుకున్నాం, అమ్మవారే పిలిచారు మనల్ని, మనం వెళ్లాల్సింది, అమ్మవారి ఉత్సవాలు నడుస్తున్నాయి అంట, నన్ను గెస్ట్ గా రమ్మన్నారు, మన సినిమా హిడింబ టీమ్గా వెళ్దాం, ఫస్ట్ ఇక్కడ సూళ్ళూరుపేటలో అతిపెద్ద స్క్రీన్ ఉందని చెప్పారు, యువి క్రియేషన్స్ వాళ్ళు క్రియేట్ చేసింది అన్నారు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అమ్మవారి బ్లెస్సింగ్స్తో అనుకున్నాం. అలాగే ఇక్కడికి వచ్చాం, ఈరోజు వచ్చి ఫస్ట్ స్క్రీన్ లో ట్రైలర్ మీ అందరికీ ప్రెస్ వాళ్ళకి వేసి ఇక్కడ నుంచే మా హిడింబ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసాం. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. మీ అందరి ట్రైలర్ నచ్చింది అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. చాలా కొత్తగా డిఫరెంట్ పాయింట్ ని ఎంచుకున్నా. నేను అనుకున్న పాయింట్ కి ఫస్ట్ డే నుంచి నాకు శ్రీధర్ గారు చాలా సపోర్ట్ చేశారు. అలాగే నందితా శ్వేత నాకు చాలా మంచి ఫ్రెండ్ తను, ఆ చెప్పంగానే పాయింట్ యాక్సెప్ట్ చేసి నాకు ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ కోసమని సెపరేట్ గా నా కోసం ఎన్నో డేస్ అడిపెట్టేసింది, ఇంకో సినిమా ఏది ఒప్పుకోకుండా. అలాంటి నాకు మంచి, అంటే ఫ్రెండ్ కమ్ హీరోయిన్ దొరకడం నా అదృష్టం. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. అలాగే ఇంత తక్కువ టైంలో ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి కారణం మెయిన్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమాన్ గారు. ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ. నాకు ఆ ట్రైలర్ ఇందులో చూసిన తర్వాత ఫస్ట్ మా షో ఇక్కడికి వచ్చి చూడాలనిపిస్తుంది నాకు, అంత బాగుంది. నేనంటే సూళ్ళూరుపేట అంటే విన్నాను కానీ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం రావటం. జనరల్ గా సక్సెస్ స్టోరీస్ కి వచ్చినప్పుడు నెల్లూరు లేకపోతే తిరుపతి అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఫస్ట్ టైం అమ్మవారి దయ వల్ల మేము ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనానికి వెళ్ళబోతున్నాం. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పారు. అమ్మవారిని దర్శించుకునే ముందే ఇక్కడికి వచ్చి ఇంత బాగా అరేంజ్మెంట్స్ చేశారు శ్రీమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ ప్రభాస్ అన్న ఫస్ట్ సినిమా సాహో రిలీజ్ అయింది, ఆ స్క్రీన్ లో కళ్ళు సరిపోట్లా, మొత్తం మా ట్రైలర్ చూడడానికి సరిపోట్లా. నిజంగా సూళ్ళూరుపేట ప్రజలందరూ అదృష్టవంతులు, ఇలాంటి స్క్రీన్ ఇండియా ఏషియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్ అని చెప్పి వంశీ అన్నకి, యువి వంశీ అన్నకి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకున్నాను ఈ సందర్భంగా. యాక్చువల్గా టెంపుల్ దగ్గర మాట్లాడదాం అనుకున్నాను. దువ్వూరు బాలచంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో చైర్మన్ గా అసలు ఇంత అద్భుతంగా, అసలు సూళ్ళూరు అక్కడ కనపడుతుంది మాకు, హైదరాబాద్ కనపడుతుంది ఉత్సవాల గురించి. ఈ రోజు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఆర్టిస్టులు అని చెప్పి అంటే నేను ఏమో అనుకున్నాను, కానీ అసలు ఎక్స్ట్రాడినరీ, అంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు నిజంగా. సంజీవ్
ఎమ్మెల్యే సంజీవ్ గారు, చైర్మన్ దుగురు బాలచంద్రారెడ్డి గారు వీళ్ళందరికీ నిజంగా పేరు పేరున వాళ్ళకి నేను చెప్పేంత వాడిని కాకపోయినా నిజంగా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ సూళ్ళూరుపేటకి అందరిని రప్పిస్తూ అమ్మవారు ఉత్సవాలు ఇంత ఘనంగా నడుపుతున్నారంటే అది మామూలు విషయం కాదు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు సూళ్ళూరుపేట అండ్ బాలచంద్రారెడ్డి గారు. కావలి పట్టణంలో శ్రీ వశిష్ఠ ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీ మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసిలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.